हाय फ्रेंड्स ना पेर ज्योति ध्यानस एंटरटेनमेंट चैनल नुंडी फ्रेंड्स अयिते ना वीडियोस गनुक मीरु फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते ना वीडियोस नी सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी फ्रेंड्स अयिते मीकु एप्पटिकप्पुडु नेनु अंटे कोत्त कोत्त विषयालु गानी लेकपोते हेल्थ गुरिंचि तर्वातकि वच्चेसि पोएट्री गुरिंचि तर्वात नेनु रासिनटुवंटि सांग्स गुरिंचि तर्वात चिन्न पिल्ललकु संबंधिंचिनटुवंटि अंशालु इला विविध रकालैनटुवंटि अंशालु नेनु वीडियोस पेडुतुन्नानु फ्रेंड्स अयिते वीडियो तो पाटुगा नेनु इवाल ओक कोत्त वीडियो चेस्तुन्नानु फ्रेंड्स अदेंटंटे दर्शकुडु के विश्वनाथ गारि गुरिंचि नाकुन्नटुवंटि अभिप्रायं तर्वात आयन दग्गर नुंचि मनं एं नेर्चुकोवालो ई तरं एं नेर्चुकोवालो अने विषयालु मीकु चेप्तुन्नानु फ्रेंड्स अयिते इंद्रो नाकु तेलिसिनटुवंटि नेनु अर्थं चेसुकुन्नटुवंटि विषयाल्नि मीकु षेर चेस्तुन्नानु फ्रेंड्स अयिते मुख्यंगा विश्वनाथ गारि गुरिंचि तेलुसुकोवालनि अंटे आयन तीसिनटुवंटि सिनिमाल गुरिंचि मनं ओकसारि चर्चिंचुकोवालि फ्रेंड्स ముఖ్యంగా ఆయన తీసిన సినిమాలన్నింటి కూడా ఎస్ తోనే స్టార్ట్ అవుతాయి శుభ సంకల్పం తర్వాత స్వాతి కిరణం తర్వాతకి వచ్చేసి స్వయం కృషి తర్వాత సిరివెన్నెల శంకరాభరణం ఇలా రకరకాలుగా ఆయన సినిమాలన్నీ కూడా ఎస్ అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ అయితే మరి అది ఆయన సెంటిమెంట్ మరేంటో తెలియదు కానీ ప్రతి సినిమాలో కూడా ప్రతి సినిమా ఎస్ అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతుంది తర్వాత ప్రతి సినిమాలో కూడా అంటే ఆయన సినిమాలో ప్రతి దాంట్లో కూడా అంతర్లీనంగా ఏముంటుంది అంటే కథలకు సంబంధించింది అంటే కథకి సంబంధించింది ఎక్కువగా నాట్యానికి సంబంధించింది తర్వాత నృత్యం లేదా నాట్యానికి సంబంధించింది కళలకు సంబంధించింది అంతర్లీనంగా తన కథల్లో లీనమై ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉండొచ్చు కానీ ఆ ప్రేమకి మధ్యన నృత్యం కాని లేకపోతే ఇలా కథలు కాని వాళ్ళిద్దరి మధ్య ప్రేమకి కారణమవుతూ ఉంటాయి ఆయన సినిమాల్లో వ్యక్తి యొక్క అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంతర్లీనంగా చాలా అంటే గొప్పగా వివరించగల అంటే ఆ పాత్ర ద్వారా వివరించగల శక్తి ఉన్నటువంటి వ్యక్తి విశ్వనాథ్ గారు అని చెప్పవచ్చు అయితే అందుకనే నేను ఈయన అంటే కళల పట్ల ఎక్కువగా కళల పైననే ఎక్కువగా ఈయన సినిమాలు తీశాడు కాబట్టేనేమో బహుశా ఆయనకి కళా తపస్సు అనే బిరుదు సార్థకమైంది అయితే ఇంత గొప్ప వ్యక్తి అంటే 1980లలో మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ అప్పుడు ఉన్నటువంటి సినిమాలలో అప్పుడు ఉన్నటువంటి దర్శకులలో మేటి దర్శకుడు గొప్ప దర్శకుడు కళా దర్శకుడు తర్వాత కళలపైన ఒక గొప్ప ఆలోచన తర్వాత ఒక గొప్ప వ్యక్తిత్వం ఉండి గొప్ప గొప్ప సినిమాలు చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి విశ్వనాథ్ గారిని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఆయన సినిమాలలో నాకు ప్రతి ఒక్క సినిమా ఇష్టమే అంటే ఆయన సినిమాలు ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు కానీ ఆయన సినిమాలు తర్వాత ఆయన తీసినటువంటి పాత్రలు అంటే స్వాతి ముత్యం గనక ఒకసారి మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే అందులో కమల్ హాసన్ గారి నటన కావచ్చు లేకపోతే రాధిక గారి నటన కావచ్చు అసలు అంటే ఎంత బాగుంటాయి అంటే ఒక అమాయకుడి పాత్ర ద్వారానే సమాజానికి ఒక మెసేజ్ ఇస్తాడు విశ్వనాథ్ గారు అంటే అమాయకంగా ఉంటూనే స్వాతిముత్యంలో కమల్ హాసన్ గారు అమాయకమైన పాత్ర కానీ సమాజానికి మంచి ఓరియంటెడ్ మెసేజ్ ఇస్తాడు అంటే ఒక అమాయకమైనటువంటి వ్యక్తి కావచ్చు కానీ ఏమీ తెలియని అంటే లోక జ్ఞానం తెలియని వ్యక్తి ఒక వ్యక్తికి అంటే మరొక ఒక ఆడామకి అంటే ఒక మహిళకి అది కూడా భర్త లేని మహిళకి ఎలా అంటే ఎలా తోడు ఉండి తనకి తోడు నీడగా నిలిచి తన జీవితాన్ని ఎలా చక్కబెట్టాడనేది కథ సారాంశం కానీ తీసిన విధానం కానీ ఆ స్టోరీ కానీ మనల్ని కళ్ళకు అంటే కళ్ళకు కట్టినట్టు ఉంటుంది అది బయట కనపడే పాత్రల్లాగా తర్వాత సజీవంగా ఉంటాయి పాత్రలు చాలా అద్భుతంగా ఉంటాయి అంతేకాకుండా స్వాతి కిరణంలో కూడా మమ్ముటి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఆయన పాత్రలో ద్విపార్శ్వ కోణాలు కనబడతాయి ఒకవైపు మంచివాడుగా నటిస్తూనే లోపల ఎంత కుతంత్రం గుళ్ళు అంటే ఆయనలో ఈర్ష్య అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉంటాడు రెండు భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తిగా మమ్ముట్టి పాత్రను తీర్చిదిద్దాడు విశ్వనాథ్ గారు ఒక చిన్న అంటే తన దగ్గర అంటే ఏమంటారు పాటలకి గాత్రానికి సంబంధించి సంగీతానికి సంబంధించి శిక్షణ తీసుకోవడానికి వచ్చిన తన శిష్యుడి పట్ల ఆ గురువు ఎంత కర్కశత్వం తర్వాత ఎంత ఈర్ష్య అసూయ ద్వేషాలు పెంచుకున్నాడో స్వాతి కిరణంలో మనం చూడవచ్చు అయితే ఇవాళ నేను చెప్పబోయేది ఫ్రెండ్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు నచ్చిన సినిమా స్వయం కృషి అందులో చిరంజీవి గారి నటన కావచ్చు లేకపోతే విజయశాంతి నటన కావచ్చు సుమలత నటన కావచ్చు ఎవరిదైనా కానీ ఎవరికి వాళ్లే చాలా అంటే గొప్పగా చేశారు చాలా సజీవంగా ఉంటాయి ఆ పాత్రలు వాళ్ళు ప్రాణం పోశారంటే ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా నాకు అందులో నచ్చినటువంటి ఒక అంటే పాట ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా అన్నుల మిన్న అలవేల్ మంగయ్య అతని సన్నిధి కొడు ఉంటా ఈ సాంగ్ అసలు నేనంటే ఎన్ని వందల సార్లు విన్నాను నాకే తెలియదు అంటే 100 సార్లు అయితే ఖచ్చితంగా వినుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎన్నిసార్లు విన్నా కానీ పూర్తిగా నాకు ఆ పాట అర్థం తెలియలేదు
ఎందుకంటే అందులో వాడినటువంటి పదాలు ఇప్పుడు మనం వాడుతున్న భాషలో అయితే లేవు బహుశా సంస్కృత పదాలు లేకపోతే తెలుగు పదాలే సంస్కృత పదాలు కాదో నాకు తెలియదు కానీ సంస్కృత పదాలు కాకపోవచ్చు బహుశా కానీ అప్పటిలో వాడినటువంటి భాష యొక్క భాషలోని కొన్ని పదాల అర్థాలు మనకి అంటే ఈ కాలం వాళ్ళకి తెలియదు అందులో నాకు కూడా కొన్ని తెలియలేదు కానీ అది చూస్తూ వింటూ ఉంటుంటే మాత్రం చెవులకి వీణుల విందుగా ఉంటుంది అలాంటి పాత్రలో అంటే ఫస్ట్ ఏమని ఉంటుందంటే సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా అన్నుల మిన్న అలవేలు మంగయ్య అతని సన్నిధి కొలుగుంటా అంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూనే అంటే దేవుడికి దేవుణ్ణి పూజిస్తున్నట్టుగానే దేవుడికి పూజ చేస్తున్నట్టుగా తన మనసులో చిరంజీవిని ఊహించుకుంటుంది ఒక దేవుడి లాగా చిరంజీవిని ఊహించుకుంటుంది తనకు కాబోయే భర్తని అంటే దేవుడికి ఎలా పూజ చేస్తుందో ఎలా అనుకుంటూ చిరంజీవిని మనసులో అలా భావిస్తూ ఉంటుంది తనకు పూలదండ వేస్తూ తనకు బొట్టు పెడుతూ అంటే వెంకటేశ్వర స్వామికి అలమేలు మంగతారు తయారు ఎలా తోడై ఉన్నారో ఎలా అంటే తోడు నీడగా ఉన్నారో అలా నేను ఈ వ్యక్తికి ఉంటాను అని చెప్పేసి తన మనసులో భావనని పాట రూపంలో చెప్తుంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఎరిగిన మనసుకు ఎరలేలే ఏలిక సెలవిక శరణీలే అంటుంది. అయితే ఇందులో ఎరిగిన మనసు అంటే చిరంజీవి తనకు తెలిసిన వ్యక్తే కానీ ఎరలేలే అంటే ఇంకా ఎలా ఈ పదానికి నాకు కరెక్ట్ గా అర్థం తెలియలేదు ఫ్రెండ్స్. ఎరిగిన మనసుకు ఎరలేలే ఏలిక సెలవిక శరణీలే అంటే దేవుడి దగ్గర మనం ఏదైనా కావాలి అనుకుంటే శరణు వేడుతాం శరణు కోరుతాం అంటే అలాగే ఇప్పుడు ఈ దేవుడు మనకు తెలిసిన వ్యక్తే కానీ మనకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మనం శరణు అర్థిస్తాం ప్రార్థిస్తాం. అలాగే చిరంజీవి అతనికి తెలిసిన వ్యక్తే తర్వాత తను ప్రేమించిన వ్యక్తే కానీ చిరంజీవికి విజయశాంతి ప్రేమిస్తున్న విషయం తెలియదు కానీ ఈమె మనసులో ఏమనుకుంటుంది ఎరిగిన మనసు అంటే అతను ఒక దేవుడు అతను నాకు తెలుసు అయినా ఆ మనసు ఎరిగిన వ్యక్తినైనా కానీ నేను ఎరలే నాకు అయినా కానీ ఎరలే ఏలిక సెలవిక శరణేలే అంటే ఆయన నన్ను ఏలటం అనేది ఇది అంతా కూడా ఒక శరణు అంటే మళ్ళీ నేను ప్రార్థిస్తే నేనే జరుగుతుందేమో అన్నంత మీనింగ్ భావం ఇందులో కనపడుతుంది. అయితే ఇది కరెక్టో కాదో తెలియదు కానీ నేను ఊహించుకున్నది నాకు అర్థమైంది ఫ్రెండ్స్ ఇది ఆ లైన్ యొక్క భావం. తర్వాతకు వచ్చేసి ఎవరికి తెలియని కదలివిలే ఎవరో చెప్పగా ఇక ఏలే అని అంటుంది ఇంకొక లైన్ లో నెక్స్ట్ లైన్ లో. అయితే ఎవరికి తెలియని కదలివిలే ఏలిక ఎవరో చెప్పగా ఇకలేలే ఏలిక ఎవరికి తెలియని కదలివిలే అనంటే ఇందులో రెండు అర్థాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికి తెలియని కదలివి అనంటే ఎవరికి తెలియదు ఈ కథలనేవి ఎవరికి తెలియదు అంటే నేనేంటి నా కాబోయే భర్తన ఇందులో అసలు ఈ పాట అసలు ఏ సందర్భం అనంటే చిరంజీవిని విజయశాంతి ప్రేమిస్తుంది ఆ విషయం చిరంజీవికి తెలియదు కానీ ఆమె తననే అతన్నే కోరుకుంటుంది అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయితే అదంతా ఆమె మనసులోనే ఉంచుకుంటుంది అతనికి చెప్పదు చెప్పకుండానే ఆ వ్యక్తిని తనకు కాబోయే భర్తను తానే పెళ్లి కొడుకుగా చేసుకుంటూ అతన్ని పెళ్లి కొడుకు ముస్తాబు చేస్తుంది అనమాట. ఈ పాటలో తన మనసులో ఉన్నటువంటి భావాలన్నింటికి ప్రాణం పోస్తూ భావాలన్నింటి పాట రూపంలో తెలియజేస్తూ ఆ పాట మొత్తంలో కూడా అతనికి అంటే బుగ్గ చుక్క పెడుతూ కళ్ళకు కాటుకొని తీసేసి బుగ్గ చుక్క పెడుతుంది తర్వాత తలంటు స్నానం చేయించి నీళ్లు కాగబెట్టి తలంటు స్నానం పోసి తర్వాత చేతికి నలుగు పెట్టి అంటే బాడీకి అంత శరీరానికి నలుగు పెట్టి రుద్ది తర్వాత సాంబ్రాణి పొగ వేసి ఇలా రకరకాలు చేసి పెళ్లి కొడుకుగా అలంకరిస్తుంది ముస్తాబు చేస్తుంది అనమాట. అయితే ఇందులో అదే అనమాట ఎవరికి తెలియని కదలివిలే అంటే ఎవరికి తెలియదు ఈ కథలు ఎవరికి తెలియవు అని ఒక అర్థం వస్తుంది. ఇంకోటేమో ఎవరికి తెలియదు ఈ కథలు అంటే అందరికీ తెలుసు ఈ కథలు అనేది ఎవరికి తెలియదు అందరికీ తెలుసు అని ఒక అర్థం ఎవరికి తెలియదు అనేది ఇంకోటి రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరో చెప్పగా ఇకలే ఏలే అంటే ఎవరో చెప్తేనే ఇక నన్ను ఏలిండు అంటే ఏలటం అంటే పాలించడం లేకపోతే భర్తగా తనను స్వీకరించడం అని చెప్పేసి అర్థం అలా ఉంటుంది. తర్వాత నెలత తలపులే నలుగులుగా కలిపి కనులతో జలకాలు నెలత తలపులే అని చెప్పేసి అంటే నెలత అంటే స్త్రీ అని అనుకుంటున్నాను నేను పూర్తి అర్థం నాకు తెలియదు ఫ్రెండ్స్. అయితే నెలత తలుపులే నలుగులుగా కలిపి కనులతో జలకాలు అంటే ఆ వేడినీళ్లు కాచి మనం పల్లెటూళ్ళల్లో ఎలా అయితే పొయ్యి పెట్టి కట్టెలు పెట్టి పైన నీళ్లు కాచి తలంటు స్నానం ఎలా చేపిస్తామో అలా చేపిస్తుంది చేయించి దా తర్వాత నలుగు పెట్టి నీళ్లు పోస్తుంది తలపైన స్నానం ఆ విధంగా చేపిస్తుంది అనమాట. అంటే పెళ్లి కొడుకు ఎలా అయితే మనం ముస్తాబు చేస్తామో అలా చేస్తుంది. అయితే అది కూడా చెప్తుంది అనమాట నెలత తలుపులే నలుగులుగా కలిపి కనులతో జలకాలు అది వాటినన్నింటినీ కలిపి జలకం స్నానం చేపిస్తున్నాను నేను అని చెప్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా సంధిత నేసిన చెలువములే సుందరమూర్తికి చేలములు సంధిత నేసిన చెలువములే అంటే నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఒకవేళ బట్టలు నేయటాన్ని సంధిత నేసిన చెలువములు అంటారేమో
నేసిన అంటే మరి బట్టల్లోనే కదా నేసేది అదని నేను అనుకున్నాను నాకైతే దీనికి మీనింగ్ తెలియదు సుందరమూర్తికి చేలములు అంటే సుందరమూర్తి అంటే చిరంజీవి కానీ ఆ మనసులో మనసులోనేమో చిరంజీవి నువ్విస్తుంది బయట మనకు కనపడేదేమో శ్రీ వెంకటేశ్వర స్వామి కనపడతా ఉంటాడు అతని స్మరిస్తుంది ప్లస్ అతని రూపంలో ఉన్నటువంటి చిరంజీవి తన భర్త అని చెప్పేసి ఆయన ఈయనలా భావించి ఒక అంటే ఒక దేవుడికి భక్తురాలు ఎలా ప్రేమను పంచుతుందో ఎలా ఊహించుకుంటుందో అలా దేవుడికి పూజ దేవుణ్ణి తలచుకుంటూ దేవుణ్ణి అనుకుంటూ తన కాబోయే భర్తను ఊహించుకుంటుంది ఇందులో అంతర్లీనంగా దాగి ఉన్నది ఇది ఫ్రెండ్స్ తర్వాత అనే అని చెప్పేసి అట్లా సందిత నేసిన చెలువములే సుందరమూర్తికి చేలములు అని చెప్పేసి బట్టలు తన పట్టుబట్టలు తన చేతిలో చిరంజీవి చేతిలో పెడుతుంది తర్వాత కళ్ళ ఓరుపులే కస్తూరిగా వలపు వందనపు తిలకాలు అంటే అసలు వలపు వందనపు తిలకాలు అనేది మనం జనరల్ గా దీన్ని అసలు అంటే ఊహించలేము ఈ పదాలు మనకు రావు కూడా వలపునే ఒక వందనాలుగా అంటే వలపునే తిలకంగా చేసింది అంటే నుద్ర పెట్టే తిలకంగా చేసింది వలపు వందనపు తిలకాలు అని చెప్పేసి చాలా అంటే గొప్పగా సీతారామ శాస్త్రి గారు అనుకుంటా రాసింది పాట చాలా గొప్పగా రాశారు వలపు వందనపు తిలకాలు అని ఉంటుంది తర్వాత అంకము చేరిన పొంకాలే శ్రీ వెంకటపతికి వేడుకలు అంకం అంటే ఇక ఏదైనా ఒక విషయం చివరికి అంకము అంటే చివరి దశ ఇంకా చివరికి అయిపోయే దశకు వచ్చినా గాని పొంకాలి అని అంటే అబద్దం చెప్పాలి శ్రీ వెంకటపతికి వేడుకలు అంటే అటు వచ్చేసింది శ్రీ వెంకటపతికి వెంకటేశ్వర స్వామికి వేడుకలు ఇక్కడ నా స్వామికి వచ్చేసి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇలా ఇద్దరు దేవుడికి తర్వాత తన కాబోయే భర్తకు మధ్య అంటే ఒక కోరిలేటెడ్ అంటే రిలేషన్ ని కంపేర్ చేస్తూ అంటే సరిపోలుస్తూ తన యొక్క అయితే దేవుడికి తర్వాత తన కాబోయే భర్తకి మధ్యన ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఇద్దరికి ఉన్నటువంటి సంబంధాన్ని సరిపోలుస్తూ ఆ వ్యక్తిని అంటే వర్ణిస్తూ తన కాబోయే భర్తను వర్ణిస్తూ తన కాబోయే భర్తను తనే పెళ్లి కొడుకుగా చేస్తూ అలంకరణలు వేడుకలు జరుపుతూ ఉంటుంది అయితే ఇలాంటి కళాత్మకమైనటువంటి సినిమాలు తీయడంలో ఆలోచనలు రావడంలో విశ్వనాథ్ గారికి చెల్లు ఫ్రెండ్స్ కాబట్టి నాకు నచ్చిన అంశం గురించి ఇలా అంటే మీ ముందుకు వచ్చాను నచ్చితే లైక్ చేయండి లేకపోతే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ